వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తాం, మెగా డిఎస్సీలు పెడతాం, జాబ్ క్యాన్ చేస్తాం, పెద్ద సంవత్సరం జనరల్ ఫోర్స్ జాబ్ క్యాన్ చేస్తా ఉన్నారు. 4 ఇయర్స్ అయితేనే ఒక ఫేక్ జాబ్ క్యాన్ గురించి చెప్పడం జరుగుతున్నారు. మేమేంటంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 35 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఈలు పెంచుకుని 34 లక్షల ఉద్యోగాలకు ప్రణాళిక రూపొందించి 5 లక్షలు జాబ్స్ ఇచ్చారు. మీకు తెలుసు జాబ్ డెవలప్ అవ్వడానికి ఇదే కార్యాలయం ద్వారా నిరుద్యోగ ముఖ్యమంత్రి యువనిస్తే నిరుద్యోగ ప్రతిపాదన పథకాన్ని పెట్టి నెలలో 2000 రూపాయలు ఇచ్చేస్తారు. మా డిమాండ్ ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో జాబులు ఇస్తామని చెప్పి చెప్పి ఆ రోజు ఉద్యోగాలు విప్లవం అని చెప్పి ఊరూరు యువబేరీలు పెట్టుకుని ఈరోజు ముఖం చాటేసిన పక్షంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళకి భారమై లైబ్రరీలో పుస్తకాల పురుగులా మారిపోయి ఆత్మహత్య చేసుకున్నారు నేపథ్యంలో. మా ద్వారా మీ రికమెండేషన్ మీ యొక్క రిక్వెస్ట్ ఏంటి సార్, మీరు ఈరోజు ఏదైతే జాబ్ ఇవ్వలేకపోయారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి యువనేస్తాం అనే నిరుద్యోగ వృత్తి పథకం ఏదైతే ముఖ్యమంత్రి యువనేస్తాం అనే నిరుద్యోగ వృత్తి పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్ సార్. ఎందుకంటే అది ఒక ఆసరాగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానివల్ల యువత విద్యార్థులు ఇంట్లో భాగంగా ఆత్మహత్యలు కాకుండా ఉంటాయి సార్. చూసుకుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని సరిపోతూ ఉన్నారు. ఒక 2022 లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు 2023 వచ్చింది. ఈ సంవత్సరంలో ఇంకా చాలా మంది గణాంతాలు పెరిగాయి. ఇటువంటి నేపథ్యంలో మీరు మాట్లాడుతుంది దయవంచి ప్రభుత్వానికి మా రేపు వినవంగా మీకు తెలియాలని కోరుతా ఉన్నాం సార్. ఇవ్వలేని ముఖ్యమంత్రి వెంటనే ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి వెంటనే ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఏదైతే నాకు ఓటేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జాబు రావాలంటే బాబు పోవాలి అని అబద్ద ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు అయినా కూడా ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబు క్యాలెండర్ ఇస్తా, మెగా డిఎస్సీలు పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఒక ఫేక్ జాబు క్యాలెండర్ వదిలి ముఖం చాటేసిన పరిస్థితి. ఈరోజు మేము చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత విద్యార్థి లోకం ఇంట్లో వాళ్లకి భారమై ఉన్నత చదువులు చదువుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఓ పక్కన, మరో పక్కన యువత పరిస్థితి ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టు చూపించే ఉద్దేశంలోనే ఈరోజు జిల్లా ఉపాధి కార్యాలయం బయట బరిగొడ్లు కట్టేసి ఇక్కడ బరిగొడ్లు కట్టడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత నిరుద్యోగుల పరిస్థితి బరిగొడ్లు కాసుకునే పరిస్థితిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓఈలు కుదుర్చుకొని 34 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టి ప్రణాళిక రూపొందిస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేలోపు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎన్నో కంపెనీలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో 7 లక్షల మంది కల్పించారు. ఇటువంటి నేపథ్యంలో మరి ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళకి నెల 2000 రూపాయలు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ వృత్తి ఇదే శాఖ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు నువ్వు ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఉద్యోగాలు విప్లవం అన్నావు, యువ బేరీ అంటే ఊరురా తిరిగావు. మరి ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగాలు ఇవ్వలేని వాడివి, నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోయాను అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత విద్యార్థి లోకానికి ముక్కుకి నేలకి ముక్కును రాస్తే క్షమాపణ కోరి వెంటనే ఈ యొక్క ముఖ్యమంత్రి నిరుద్యోగ వృత్తి పథకం ఏదైతే ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించాలి. ఏదైతే ఈ 4 సంవత్సరాలుగా మీరు చేసిన మోసానికి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 4000 రూపాయలు, అప్పుడు 2000, ఇప్పుడు 4000, 6000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగి అకౌంట్ లో ఈ ముఖ్యమంత్రి వేయాలని చెప్పి తెలుగు యువతగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థుల యువగళమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో మన ముందుకు రాబోతున్నాడు. ఎందుకంటే ఏదైతే వంచబడ్డ నిరుద్యోగ యువతకి ఆత్మస్థైర్యాన్ని నింపి ఆత్మహత్యలు కాకుండా చూడాలని భరోసా కల్పించే ఉద్దేశంలో భాగంగా యువగళం పాదయాత్ర చేపట్టారు. ఇటువంటి నేపథ్యంలో వెంటనే నారా లోకేష్ గారికి
యువత విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతం పలికి మేము గుంటూరు జిల్లా తెలుగు యువతగా నిరుద్యోగుల పక్షాన సమస్యలతో స్వాగతం పలకబోతా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నియంత్రణ గద్దె దించేంత వరకు తెలుగు యువత విద్యార్థులకు నిద్రపోదు. మమ్మల్ని శారీరకంగా హింసించారు, మానసికంగా హింసించారు, కేసులు పరిగణించారు. అయినా నారా లోకేష్ గారి అండగా తెలుగు యువతగా యావత్ నిరుద్యోగ యువత విద్యార్థి లోకాన్ని సమీకరించి లోకేష్ గారి పాదయాత్రకి సంఘీభావం తెలియజేసి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ముఖ్యమంత్రి యువనేస్త నిరుద్యోగ భృతి పథకాన్ని, ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో ఒక అసత్య ప్రచారాన్ని తెరలేపారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటే ఇస్తామని చెప్పి 600,000 మందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు తెలియజేసేందుకే ఈ ధ్రువీకరణ పత్రాలు మీకు చూపిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఫేక్ అబద్ద ప్రచారాలు మానండి. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ యువత పడుతున్న కష్టాలు, ఇంట్లో వాళ్ళకి భారమై లైబ్రరీలో పుస్తకాల పురుగులుగా మారి డబ్బులు లేక పుస్తులుంటా ఉన్నారు, వారికి మీరు అండగా నిలవాలి. ప్రజల చేయనుకోబడ్డే ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత మీకుంటదని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఈ విధంగా గోల్డ్ మెడల్ సాధించిన నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలు బర్రెలు కాసుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలియజేసేందుకే ఈ యొక్క చిరు ప్రయత్నం తెలుగు యువత చేసిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.